మీ సిగ్నేచర్ రెసిపీస్ ని తెలుగు వారందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ మా రారండోయ్ వంటలు చేద్దామే సరైన ప్లాట్‌ఫామ్ అయితే ఇక్కడికి ఎలా రావాలి మీ వంటల్ని అందరికీ ఎలా పరిచయం చేయాలి అని ఆలోచిస్తున్నారా ఇట్స్ వెరీ సింపుల్ అండి మీరు చేయాల్సిందల్లా 800805 4321 ఈ నంబర్ కి డయల్ చేయడం సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇమిడియట్ గా ఈ నంబర్ కి డయల్ చేయండి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి అండ్ నా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం వెస్ట్ మారేట్పల్లి నుంచి భర్ని గారు వచ్చారు లెట్స్ వెల్కమ్ హర్ హై భర్ని గారు థాంక్యూ వెల్కమ్ ప్రారండోయ్ వంటలు చేద్దాం థాంక్యూ ఎలా ఉన్నారండి ఫైన్ జస్ట్ ఫైన్ అండి చాలా బాగున్నా ఇది బాగుందండి వినడానికి అంటే మా షోకి వచ్చారంటే ఆటోమేటిక్ గానే ఫైన్ నుంచి చాలా బాగున్నానే అట్లా 1 మినిట్ లో అయిపోద్ది అన్నమాట అందుకడి ఎగ్జాక్ట్లీ సో మీరు మళ్ళీ మళ్ళీ కన్సల్ట్ చేస్తారు మళ్ళీ ఫైనే కానీ ఇక్కడ ఉన్న సేపు మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీ ఉండాలి ఉందాం చేసేద్దాం హౌ ఇస్ ఎవ్రీథింగ్ లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్ వెల్ అవునా నైస్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి నాకు హస్బెండ్ నేను ఒక పాప షీ ఇస్ ఇన్ 8th స్టాండర్డ్ చాలా దుందుడుకు అవునా ఆ అండ్ షీ ఇస్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ కుకింగ్ ఫుడ్ తన్ని నేను ఐ హావ్ టు లిటరల్లీ త్రో అవుట్ ఆఫ్ ద కిచెన్ అన్నమాట నువ్వు చెయ్యకు చేతులు కాల్చుకుంటావు అని చెప్పి దోశ పిండి పెట్టేసుకుంటే దోశలు వేసేస్తుంది రోటీ చేస్తానె రోటీ తనే చేసేసుకుంటుంది ఎందుకంటే అమ్మ నువ్వు మార్చేస్తావు అంటుంది ఓ మై గాడ్ ఎంత సచ్ ఎ లవ్లీ కిడ్ కదా నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు మా అమ్మ కిచెన్ లోకి రావే ప్లీజ్ వెనక్కి దండం పెడతా ఒక్క వెజిటబుల్ అన్న కట్ చేసి ఇవ్వమ అంటే నేను రాన్ అనలైజ్ అంటే ఐ షుడ్ సే థాంక్స్ టు కోవిడ్ జనల్ చిన్న పిల్లలకైనా ఎవరికైనా ఆ ఫస్ట్ కోవిడ్ అప్పుడు ఏం దొరకలేదు కదా సో దట్ క్రియేటెడ్ అన్ ఇంట్రెస్ట్ కుకింగ్ లో కానీ 8th స్టాండర్డ్ లోండి కూడా ఇంత ఇంట్రెస్ట్ ఉంది చూసారా సూపర్ అసలు సో ఇంతకి ఏమేం బాగా చేస్తుంది మీ అమ్మాయి దోశలు చాలా బాగా చేస్తుంది పాన్కేక్స్ బాగా చేసుకుంటుంది ఎగ్లెస్ ఎగ్లెస్ పాన్కేక్స్ ఇంటికి వచ్చిన వాళ్ళందరి మీద ప్రయోగాలు చేస్తుంది నేను బాగా చేస్తానని చెప్పి మరి ప్రయోగాలు చేస్తుంది కానీ బాగా చేస్తుంది నేను నా మీద ఎప్పుడు ప్రయోగం చేస్తుంది అంటారు పిలిచేద్దాం కిడ్స్ షో పెట్టుకుంటే కిడ్స్ నేను మీ ఇంటికి వస్తాను అది చేద్దాం ఇది చేద్దాం బాగుందండి సో నైస్ సో ఇంటికి తన పేరేంటి లహరి లహరి నైస్ సో డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ లేకపోతే మమ్మీస్ లిటిల్ ప్రిన్సెస్ ప్రిన్సెసెస్ ఆర్ ఆల్వేస్ డాడీస్ పక్క డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ ఎగ్జాక్ట్లీ సో నైస్ సో ఇవాల మాకే వంట పరిచయం చేయబోతున్నారు ఫస్ట్ ఇవాల వంకాయలు విత్ నువ్వులు తో పులుసు ఓ సో నైస్ ఇట్స్ ఎన్ ఆంధ్ర స్పెషల్ అండ్ మై హౌస్ స్పెషల్ అంటే మా అమ్మమ్మ అమ్మ వాళ్ళు చేసే స్పెషల్ సో మొత్తానికి మీ ఫ్యామిలీ సిగ్నేచర్ డిష్ అంటారు ఇది ఐ కెన్ సే సరే ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి వంకాయలు చింతపండు పులుసు నువ్వులు ఎండుమిర్చి కొట్టిన కారము పసుపు కారం ఉప్పు ధనియాల పొడి బెల్లము పోపు దినుసులు ఇంగువ ఇవి రెండు గార్నిష్కి కొత్తిమీర తర్వాత కరేపాకు సో మనం స్టార్ట్ చేద్దాం అప్పుడు స్టార్ట్ చేద్దాం సో ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ పాన్ పెడదాం పొయ్యి అలికిద్దాం నూనె ఇద్దాం వంకాయల్ని ఇలా నాలుగుగా కట్ చేయాలి అఫ్ కోర్స్ పుచ్చులు ఉన్నాయా అని చూడాలి ఎందుకంటే ఇది వెజిటేరియన్స్ ఫేవరెట్ కదా నాన్ వెజిటేరియన్స్ అవ్వకూడదు రారాజండి వంకాయలు అది అందుకే సో మెల్లగా వేద్దాం ఏంటి అంటే వంకాయలు అదే మీరు చెప్పినట్టు పుచ్చులు జాగ్రత్తగా చూడాలి బికాస్ వంకాయల్లో పుచ్చులు ఎక్కువ వేరే కూరగాయలతో కంపేర్ చేస్తే మాత్రం సో మీ ఫేవరెట్ వెజిటబుల్ ఏది కాకరకాయ నిజమా నిజంగా వంకాయలు వేసాం కదా ఇప్పుడు సో అవి కొంచెం మగ్గుతున్నాయి ఇవి ఇంకా బాగా మగ్గడానికి ఉప్పు వేద్దాం నైస్ అందరూ నేను అనుకున్నాను మీరు కూడా వంకాయ చెప్తారేమో ఫేవరెట్ వెజిటబుల్ అంటే అని కాకరకాయ చెప్తారు అంటే అది ఎలా కాకరకాయ అంత ఫేవరెట్ వెజిటబుల్ అయిందో నాకే తెలీదు బట్ అందరూ బెల్లం వేస్తారు ఇంకా ఏమేమో వేస్ట్ చేసుకుంటారు కాకపోతే నాకు కాకరకాయ ఇన్ ఇట్స్ ఓన్ ట్రూ ఫామ్ ఇష్టం అనమాట అన్కండిషనల్ లవ్ ఎలా చేసినా కాకరకాయ అది ఎలా ఉంటుందని అలానే అలానే తింటున్నారు చూడండి సో
వంకాయలు కొద్దిగా మగ్గాయి కాబట్టి దాని అకంపనిమెంట్ చేద్దాం పసుపు ఓకే ఎంత మంచి కలర్ వచ్చింది కదా ఆటోమేటికల్లీ చాలా బాగుంది వంకాయలు చూడడానికి కూడా బాగా కళ్ళకి ఇంపుగా ఉంటాయి నార్మల్ గా కూడా చూస్తున్నా అది ఇలా అనిపిస్తది మార్కెట్ కేళ్ళినప్పుడు అంటే నేను కాకరకాయ పిచ్చే కాకపోతే వంకాయలు చూసానంటే ఎన్ని రకాల వంకాయలు అయితే అన్ని రకాలు తెచ్చేసుకుంటాను మేము ఎక్కువ చిన్నవి గ్రీన్ కలర్ వంకాయలు దొరుకుతాయి కదా అవి తీసుకుంటాం ఇప్పుడు వంకాయలు మగ్గాయి కదా సో అందులో పులుసు కాబట్టి చింతపండు పులుసు కొంచెం చింతపండు పులుసు పోసాం కదా ఇప్పుడు దానికి అన్ని జోడిద్దాం కారం ఉప్పు వేసాము సో కారం దెన్ కొంచెం ధనియాల పౌడర్ ఫర్ ఫ్లేవర్ వాల్యూమ్ ఎవ్రీథింగ్ ఇది ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత చూసారా ఎంత మంచి కలర్ వస్తుందో ఇప్పటికే మేర్ ఓన్లీ వెజ్ డిషెస్ చేసుకుంటూ ఉంటారా ఇంట్లో నేను వెజిటేరియన్ అవునా సో యు లవ్ ఆల్ వెజ్ ఫుడ్ yes వెజిటేరియన్ ఆఫ్ ఆల్ క్యూజైన్స్ ఐ లైక్ అవునా చీజ్ అంత ఇష్టపడను అది కూడా ఎక్సెప్షన్ చాలా ఎక్సెప్షన్ కాకరకాయ ఇష్టం చీజ్ ఇష్టం లేదన్నా చూడండి సూపర్ ఎక్సెప్షన్ ఇది ఆఫ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళ ఎవర్ని అడిగినా చీజ్ ఇష్టం అంటారు నేను నాకు కూడా చాలా ఇష్టం అండి చీజ్ అంటే బర్నిగర్ ఇట్ ఇస్ నాట్ దట్ ఐ బికమ్ ఫ్యాట్ బట్ సమ్హౌ నాకు చీజ్ అంత ఇష్టం లేదు ఇప్పుడు బాగా ఉడుకుతోంది కదా సో ఉడుకుతున్నప్పుడు కొంచెం ఈ కొట్టి పెట్టుకున్న నువ్వులు కారం అది వేసేద్దాం నాకు అన్ని ఫాటీ ఫుడ్స్ అంటే బాగా ఇష్టం అండి బేసిక్ గా అంతే ఏం లేదు అండ్ యాక్చువల్లీ చీజ్ ఫ్యాట్ అంటారా ఒక రకంగా నిజమే బట్ చీజ్ ఇస్ ఎ గుడ్ డైరీ ప్రొడక్ట్ ఇట్స్ ఎ హై ప్రోటీన్ కంటెంట్ ఉంది అంటే చీజ్ ఇస్ మేడ్ ఇన్ సమ్ ఫామ్ ఆర్ ది అదర్ అందువల్ల నాకు ఆ ఫ్లేవర్ ఆఫ్ ద చీజ్ ఇష్టం లేదు చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇష్టం అందరికీ అన్ని నచ్చాలని లేదు కదా బేసికల్లీ నాకు అంత డైరీ ప్రొడక్ట్స్ ఇష్టం లేదు విచ్ ఇస్ అ గుడ్ థింగ్ బికాజ్ ఈ మధ్య కాలంలో మీరు చూసినట్టయితే డాక్టర్స్ అందరూ కూడా అదే సజెస్ట్ చేస్తున్నారు అనిమల్ మిల్క్ ఇస్ మేడ్ ఫర్ అనిమల్స్ ఇట్స్ నాట్ ఫర్ హ్యూమన్స్ బేసిక్ గా సో వాట్ డైరీ ప్రొడక్ట్స్ యాస్ మచ్ యాస్ యు కెన్ ఎగ్జాక్ట్లీ ఒక ఒక ఆవు పాలిస్తుందంటే దాని దూడ కోసం మన కోసం కాదు అదే అందుకే ఇప్పుడు వీగన్ అని కూడా వచ్చింది కదా సో ఆల్మోస్ట్ డన్ సాయి శ్రీది నెక్స్ట్ దీంట్లో ఉప్పు వేసాం కారం వేసాము మసాలా కూడా వేసేసాము కొంచెం బ్యాలెన్స్ చేయాలి కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ జాగరీ వేద్దాము నైస్ అండి మన లైఫ్ లో బ్యాలెన్స్ లాగా ఇది కూడా అలా బ్యాలెన్స్ అయిపోతుంది సో మీరు ఈ కర్రీ ఎక్కువగా దేంట్లోకి చేస్తూ ఉంటారు ఈ కర్రీ నేను రైస్ కి చేస్తాను బేసికల్లీ ఇది రైస్ కర్రీని సో రైస్ కే బాగుంటుంది ఇది ఇలా చేస్తున్నప్పుడు కొంచెం పచ్చికరేపాకు వేసామంటే అది కూడా ఇట్లా చేత్తో తుంచి వేస్తే దట్ ఫ్లేవర్ విల్ బి రియల్లీ వెరీ నైస్ చాలా మందికి ఉప్పు కారాలు కూడా ఇలా చేత్తో వేసేయడం అలవాటు అంటే స్పూన్ ప్రకారం కొలతలతో కాకుండా అలాగే వేసుకుంటా ఓకే ఇప్పుడు పులుసు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది సాయిశ్రీ ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం ఇది చిన్నదానికి మార్చుకుందామా ఓకే ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఫస్ట్ ఇవి రెండు గార్నిష్ కి తీసేసుకుందాము ఎండుమిర్చి బాగా టేస్టీ ఉంటుందండి యాక్చువల్గా నేనైతే ఒకసారి పచ్చిది ఐ మీన్ ఇట్లా ఆయిల్ లో ఫ్రై చేసిన తర్వాత పప్పులో ఆయిల్ లో ఫ్రై చేసిన తర్వాత పప్పులో మిక్స్ చేస్తాం కదా మేమైతే పప్పులో మిక్స్ చేస్తాం బేసిక్ గా అప్పుడు ఫుల్ టేస్టీ ఉంటుంది ఎలా తినేయచ్చు నెక్స్ట్ ఏం చేయాలి మేడం ఇది గార్నిష్ కి తీసేసుకున్నాం కదా ఇప్పుడు అసలైన పోపు వేసుకుందాం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కరేపా ఎప్పుడైనా పోపు పెట్టిన తర్వాత ఆ పోపు గిన్నెలో
ఆ లిక్విడ్ అలా తీసి కొంచెం వేసి ఆ సౌండ్ వచ్చి మన సైకలాజికల్ గా మనం సాటిస్ఫైడ్ గా ఫీల్ అది సైకలాజికల్ కాదు అందులో ఉన్న ఎసెన్స్ అంతా కూడా దిగుతుంది దానిలో అందువల్ల మెయిన్ గా నేను ఎందుకు అనుకుంటానంటే సైకలాజికల్ అని ఆ నూనె ఏదైతే మిగిలిన రెస్ట్ ఆఫ్ నూనె ఉంటుందో అది కూడా కవర్ అప్ అయిపోతుంది కదా బేసిక్ గా ఆడవాళ్ళకి ఏది వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు చిన్న ఒక 1 2 డ్రాప్స్ కూడా సో ఇప్పుడు పోపిటేసుకున్నాము ఇది కూడా అయిపోయింది ఫైనల్ టచ్ ఏంటంటే చెప్పా కదా ఆ కొబ్బరి పాలు బ్యాలెన్స్ చేస్తుందని చెప్పి అవునండి జస్ట్ లాస్ట్ లో వేసేసి ఆన్ చేయాలి ఆఫ్ వేడి మీద కలిపితే పాలు ఒక్కొక్కసారి విరిగే ప్రమాదం ఉంది అంతే సో ఫైనల్ డిష్ అవుట్ చేసుకుందామా తప్పకుండా మేడం ఎదురు చూస్తున్నారు ఈ కర్రీ ఎప్పుడప్పుడు టేస్ట్ చేద్దామని ఫైనల్ డిష్ అవుట్ చేసుకున్నాము ఆ మిగిలిన కొబ్బరి పాలు జస్ట్ ఫర్ ప్రెజెంటేషన్ యా చూడడానికి ఇంపుగా అంతే నైస్ ఇంపుగా తర్వాత ఇది కూడా నైస్ అండి సో బ్యూటిఫుల్ అండ్ దెన్ లాస్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరిని అవును ఎక్కువ వేస్తే ఫ్లేవర్స్ ఇది డామినేట్ చేస్తుంది ద డిష్ ఇస్ రెడీ హియర్ ఇట్ ఓకే వంకాయ నువ్వుల పులుసు వంకాయ నువ్వుల పులుసు రెడీగా ఉంది వేడివేడిగా చక్కగా చూడడానికి కూడా చాలా బాగుంది సో నాకు పక్క కాన్ఫిడెన్స్ ఉంది చాలా బాగుంటుంది ఈ డిష్ అని సో ఎలా ఉంది నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను బట్ మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి వంకాయ నువ్వుల పులుసు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు కారం చింతపండు పులుసు కొబ్బరి పాలు బెల్లం నువ్వులు ఎండుమిర్చి ధనియా పొడి పోపు దినుసులు కొత్తిమీర కరివేపాకు వంకాయ నువ్వుల పులుసు తయారీ విధానం ముందుగా కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి వేడెక్కిన నూనెలో వంకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో చింతపండు పులుసు కారం ధనియా పొడి వేసి కలుపుకోవాలి తర్వాత అందులో నువ్వులు బెల్లం వేసి కలుపుకోవాలి తర్వాత అందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మరో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి వేడెక్కిన నూనెలో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు తర్వాత ఈ మిశ్రమాన్ని వంకాయ మిశ్రమంలో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి చివరిగా స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి పాలు వేసి బాగా మిక్స్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి అంతే వంకాయ నువ్వుల పులుసు రెడీ సో వంకాయ నువ్వుల పులుసుని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నానండి చూద్దాం ఎలా ఉందో ఇది సూపర్ అండి థాంక్యూ చాలా బాగుంది ఐ రియలీ లైక్ ఇట్ రియలీ చాలా చాలా బాగుంది ఐ రియలీ లైక్ ఇట్ అండి సో మీరు పరిశీలించబోయే నెక్స్ట్ రెసిపీ ఏంటి పర్పుల్ క్యాబేజ్ పకోడీ పర్పుల్ క్యాబేజ్ పకోడీ ఓకే నార్మల్ క్యాబేజ్ తో కూడా చేసుకోవచ్చు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఏం తినరు సో వాళ్ళని కొంచెం అట్రాక్ట్ చేయాలి ఏదో ఒకటి అలా పెట్టుకున్నామంటే ఇప్పుడు పిజ్జా ఎలా ఇష్టంగా తింటారు ఇది కూడా అలాగే తినేస్తారు తినమని చెప్పాలంటే ఇలాగే చేయాలి వాళ్ళకి సరే అండి మనం పర్పుల్ క్యాబేజ్ తో మనం ఇప్పుడు పకోడి తయారు చేసుకుందాం సో ఫస్ట్ అయితే మనకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసుకుందాం పర్పుల్ క్యాబేజ్ జొన్నపిండి శనగపిండి బియ్యపిండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర ఇది ధనియాలు సోంపు జీలకర్ర కలిపి క్రష్ చేసిన పౌడర్ అల్లం తురుము ఉప్పు నెయ్యి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఓకే సో స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఇంకా కొంచెం ఆయిల్ పోద్దాం దీంట్లో మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందు జొన్న పిండి కొంచెం శనగపిండి ఓకే తర్వాత కొంచెం బియ్యపిండి ఫ్లేవరింగ్ కి ధనియాలు సోంపు జీలకర్ర క్రష్ చేసిన పౌడర్ అల్లం తురుము కారానికి పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్న పిల్లలు కూడా ఒకవేళ వద్దంటే కారంగా ఉంటే తీసేయచ్చు అన్నమాట తర్వాత కొన్ని నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు ద మెయిన్ ఇంగ్రీడియంట్
పర్పుల్ క్యాబేజ్ ఇవన్నీ కలవడానికి కొంచెం ఉప్పు ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ఈ వెజిటబుల్స్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి అది కొంచెం మనకి బైండింగ్ ఫ్యాక్టర్ కింద వస్తుంది కొద్దిగా ఉప్పు సో అందరూ ఇప్పటివరకు రకరకాల పకోడీలు చేశారు షోలో గానీ పర్పుల్ క్యాబేజ్ అయితే ఎవ్వరు చేయలేరు యాక్చువల్లీ ఇప్పటివరకు అండ్ పర్పుల్ క్యాబేజ్ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలం పిల్లలందరూ చూసి చూసి అయిపోయారు అవును క్యాబేజ్ తినట్రు అట్రాక్టివ్ ఉండాలి వాళ్ళకి yes కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకుందాము ఫర్ ఫ్లేవర్ దీని బాగా గట్టిగా కలపాలన్నమాట కలిపితే సో దాంట్లో salt వేసినందువల్ల దాంట్లో ఉన్న moisture content బయటికి వస్తుంది సో వచ్చింది కదా అన్నిటికీ నీట్ గా పట్టేసుకుంది సో కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి ఎందుకు వేసుకుంటున్నాం అంటే ఇందులో ఫ్లేవర్ వస్తుంది ప్లస్ గుల్లగా రావడం అంటారు కదా అది వస్తుంది ఇందులో ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే చాలా మంది బేకింగ్ సోడా వేస్తారు అవును ఇందులో నేను సోడా వేయట్లేదు ఎందుకు అంటే దట్స్ ది రీజన్ ఫస్ట్ ఈ మాయిశ్చర్ తో ఇవన్నీ ఇట్లా కలిపేసరికి ఆటోమేటికల్లీ ఆ గుల్ల బారడం అనేది వస్తుందన్నమాట సో ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఓకే ఒక 2 స్పూన్స్ హాట్ ఆయిల్ ఇందులో వేద్దాం సో మీరు ఇంట్లో ఏ టైప్స్ ఆఫ్ పకోడాస్ చేసుకుంటారు ఎక్కువగా ఇప్పుడు చేసినట్టు ఆనియన్ దెన్ వెజిటబుల్ మా ఎప్పుడు వెజిటబుల్ ఏ వెజిటబుల్ తినదో ఆ వెజిటబుల్ అన్ని ప్రయోగాల కింద పెట్టేస్తాం సో ఇప్పుడు నీళ్లు వేసి కలిపేటప్పుడు ఎక్కువ నీళ్లు పోయకూడదు ఓకే జస్ట్ చూసుకుంటూ చూసుకుంటూ కలపాలన్నమాట లిటిల్ బై లిటిల్ యాడ్ చేసుకుంటూ కలపాలి దీన్ని చక్కగా బాగా మనం రోటీ పిండి కలిపినట్టు గట్టిగా కలపాలి కలిపితే అప్పుడు నీళ్లు ఎక్కువ తీసుకోదు దాంట్లో ఉన్న వెజిటబుల్స్ నుంచి వచ్చిన వాటర్ దీనికి సెట్ అయిపోతుంది సో నూనె కాగిందా చూద్దామా సో మీ ఫేవరెట్ పకోడాస్ ఏవి నా ఫేవరెట్ ఇస్ మిర్చి మిర్చి యాక్చువల్లీ అందరికి మిర్చి బజ్జి అంటే ఇష్టం బాగా ఓ పకోడి అడిగారు కదా ఆ పకోడిలో యాస్ యూజువల్ ఆనియన్ ఇవన్నీ ఫ్యూజన్స్ కరెక్ట్ సో జస్ట్ టెస్ట్ చేద్దామా ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఓకే సాయిశ్రీ ఆయిల్ హీట్ అయిపోయింది yes దీన్ని ఇప్పుడు చూసారు కదా ఎక్కువ జారుడుగా కలపలేదు ఎందుకంటే ఎక్కువ నీళ్లు ఎక్కువ జారుడుగా కలిపితే నీళ్లు ఆయిల్ లాగేస్తుంది జస్ట్ ఇది రాండమ్ గా తడిపి తడపనట్టు ఆ ఉండి లేనట్టు కరెక్ట్ జస్ట్ అలా రాండమ్ గా వేసేయాలి షేప్ తో సంబంధం లేదు మనకు ఓన్లీ టేస్ట్ తో సంబంధం షేప్ తో కాదు ఎగ్జాక్ట్ మన పకోడీలు రెడీ అయిపోయినాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయో కదా చాలా క్రిస్పీగా అనిపిస్తున్నాయండి సో ఇది డిష్ అవుట్ చేసుకుందాం ష్యూర్ మేడం పర్పుల్ క్యాబేజ్ జొన్న పిండి పకోడీ రెడీ సూపర్ అండి చూస్తున్నారు కదండి పర్పుల్ క్యాబేజ్ జొన్న పిండి పకోడీ రెడీగా ఉన్నాయి వేడివేడిగా నేను చక్కగా తినేసి ఎలా ఉన్నాయో చెప్తాను బట్ దానికన్నా ముందు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి పర్పుల్ క్యాబేజ్ పకోడీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు పర్పుల్ క్యాబేజ్ జొన్న పిండి శనగపిండి బియ్య పిండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పుదీనా ధనియాలు జీలకర్ర సోం అల్లం ఉప్పు నెయ్యి నూనె పర్పుల్ క్యాబేజ్ పకోడీ తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జొన్న పిండి శనగపిండి బియ్యం పిండి అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు పర్పుల్ క్యాబేజ్ ఉప్పు పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి
అలాగే కొంచెం నెయ్యి కూడా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వేడెక్కిన నూనెలో పకోడీలాగా వేసి కలుపుకోవాలి. ఒక సర్వింగ్ ప్లేట్ లో డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే పర్పుల్ క్యాబేజ్ పకోడా రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి పర్పుల్ క్యాబేజ్ జొన్న పిండి పకోడీ. సో చాలా హెల్తీ కూడా బికాజ్ మీరు జొన్న పిండి యూస్ చేసి చేశారు. సో ఇప్పుడు టేస్ట్ చేస్తానండి. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ. నాకు చాలా బాగా నచ్చాయి. నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను ఇంట్లో. డెఫినెట్లీ. ఐ రియలీ లైక్. సో మేడం రెండు చక్కటి రెసిపీస్ పరిచయం చేశారు ఇవాళ మాకు. సో మరి ఆ రెండు వంటలు చేద్దాం తరపు నుంచి మేము మీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి భర్ణి గారు. సో టీవీలో వాచ్ చేస్తూ ఉంటారు మా ప్లాట్ఫామ్లో వచ్చి ఇక్కడ కుక్ చేయడం ఎలా అనిపించింది మీకు? రోజు చూస్తాను. ఇవాళ నన్ను అందరూ చూస్తారు. సో నన్ను అందరికి పరిచయం చేసిన ఈ టీవీ అభిరుచి మిమ్మల్ని కాదు మీ వంటలు కూడా. ఎగ్జాక్ట్లీ. మీతో పాటు మీ వంటల్ని. అవును, మా ముఖ్య ఉద్దేశమే మీతో పాటు మీ వంటల్ని కూడా అందరికి పరిచయం చేయడం, తెలియజేయడం. సో ఈ టీవీ అభిరుచికి థ్యాంక్స్. సూపర్ అండి. థ్యాంక్ యూ మీకు కూడా ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్స్ లాట్. టేక్ కేర్ భర్ణి గారు. బై బాయ్. సో భర్ణి గారు ఇవాళ మన ఎపిసోడ్ లో పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరందరూ కూడా ఈ రెసిపీస్ ని వెంటనే ట్రై చేయండి, అందరితో షేర్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బాయ్.